హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీవుడ్లో పలువురు హీరోయిన్స్ ఐటెం సాంగ్స్తో సందడి చేస్తున్నారు వారిలో తమన్నా కాజల్ పూజా హెడ్డే వంటి వారు ఉన్నారు ముఖ్యంగా తమన్నా పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్తో మెప్పిస్తోంది త్వరలో విడుదల కానున్న గనీ సినిమాలోనూ కొడితే అంటూ సందడి చేయనుంది ఇక ఇటీవల పుష్ప సినిమాలో ఊ అంటావా మావా అంటూ సమంత చేసిన సందడి అంతా ఇంత కాదు ఎక్కడ చూసినా ఈ సాంగ్ మారిమోగిపోతుంది మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ క్రమంలో రామారావు ఆన్ డ్యూటీ శరత్ మండవ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు ఈ చిత్రాన్ని ఎస్ఎల్వి మీద సుధాకర్ చేకూరి నిర్మిస్తున్నారు ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉండగా సమంత ఇన్స్పిరేషన్ తో గోవా బ్యూటీ ఇలియానా కూడా స్పెషల్ సాంగ్ చేయడానికి సిద్ధమైందని తెలుస్తోంది దీనికోసం రవితేజ ఇలియానా పేరుని సూచించడంతో దీంతో మేకర్స్ ఇలియానాను సంప్రదించగా ఆమె ఈ స్పెషల్ సాంగ్ లో చిందేయడానికి ఓకే చెప్పిందని సమాచారం కిక్ కాంబినేషన్ లో రానున్న ఈ స్పెషల్ సాంగ్ ఆడియన్స్ కి ఎంతటి కిక్ ఇస్తుందో చూడాలి కాగా ఇలియానా చివరిగా కనిపించిన రెండు తెలుగు సినిమాల్లోనూ రవితేజ హీరో కావడం విశేషం రెండు వేల పన్నెండులో విడుదలైన దేవుడు చేసిన మనుషులు సినిమాలో రవితేజ సరసన నటించిన ఇలియానా ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లిపోయింది మళ్లీ రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైన రవితేజ సినిమా అమర్ అక్బర్ ఆంటోనీతో రీఎంట్రీ ఇచ్చిన ఇలియానా పరాజయాన్ని చూసింది దీంతో అప్పటి నుంచి ఇక తెలుగు సినిమాల్లో కనిపించిన ఇలియానా ఇప్పుడు మరోసారి రవితేజ సినిమాలో చిందేసి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుందని తెలుస్తుంది యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వెండి తెరపై కనిపించి దాదాపుగా మూడు సంవత్సరాలు దాటిపోతుంది ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత సినిమాతో ప్రేక్షకులను అలరించాడు అరవింద సమేత సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా మార్చి ఇరవై ఐదవ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది ఇలా ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన పనులన్నీ ముగియడంతో ఎన్టీఆర్ తన తదుపరి సినిమాపై ఫుల్ గా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ సినిమా ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా కొరటాల శివ కూడా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమా పనుల్లో బిజీగా ఉండటం అలాగే కరోనా సమస్య వల్ల ఈ సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది అయితే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ మరింత సన్నగా మారిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి అలా సన్నగా మారటం కోసం ఎన్టీఆర్ వర్కౌట్లు కూడా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి అలాగే జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య కళ్యాణ్ రామ్ కోసం ఏకంగా నలభై కోట్లు త్యాగం చేశాడట అవును ప్రస్తుతం ఇండస్ట్రీలో దీనికి సంబంధించిన చర్చ జరుగుతుంది ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది ఇక ఈ సినిమాకు నిర్మాతగా దర్శకుడు కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ వ్యవహరిస్తున్నాడట అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య కళ్యాణ్ రామ్ కూడా నిర్మాతగా ఉన్నట్లు తెలుస్తుంది నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడట అయితే ఎన్టీఆర్ హీరోగా నటించిన జైలు సినిమాకి కూడా కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించారు అయితే ఈ సినిమా ఆశించిన ఫలితం రావట్లేదు దీంతో కళ్యాణ్ రామ్ కు ఎక్కువగా లాభాలు రాలేదు అందుకోసం అన్నయ్య నిర్మాణంలో మరో సినిమా చేయాలని అప్పుడే ఫిక్స్ అయ్యాడట ఎన్టీఆర్ ఇక ఇప్పుడు అలాంటి ఛాన్స్ రావడంతో ఏకంగా తాను తీసుకునే నలభై కోట్ల పారితోషికాన్ని వదులుకున్నాడట ఇలా చేయడం వల్ల తక్కువ బడ్జెట్తో సినిమా తెరకెక్కుతుందని భావిస్తున్నాడట అయితే విడుదలైన తరువాత మాత్రం లాభాల్లో కొంత షేర్ తీసుకోవాలని అనుకుంటున్నాడట జూనియర్ ఎన్టీఆర్ ఇలా ఏకంగా అన్నయ్య కోసం నలభై కోట్ల పారితోషికం ఎన్టీఆర్ త్యాగం చేశాడంటూ వార్తలు టాలీవుడ్లో చక్కెర్లు కొడుతుంది